ప్రకాశం జిల్లా పెదదోర్నాల నూతన తహసీల్దార్గా తర్లుపాడులో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న ఏ వేణుగోపాల్ పదోన్నతిపై తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు దోర్నాల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా పనిచేస్తున్న పి ఉమారాణి నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ, గతంలో తాను డిప్యూటీ తహసీల్దార్గా దోర్నాల మండలంలో 4.5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందన్నారు. దోర్నాల మండలంలో భూమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, మండలంలోని విఆర్ఓల సహకారంతో త్వరితగిన పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో పెద్ద దోర్నాల విఆర్ఓలు డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు, ఆర్ఐ వెల్దండ నాగేశ్వరరావు, పులిగుజ్జు ఆనందరావు, జోగి వెంకట సుబ్బయ్య, నూతనంగా తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ ను పూలమాలలతో సత్కరించారు. గతంలో ఈ మండలంలో కూడా నేను డిప్యూటీ తహసీల్దార్ చేసి ఒక అప్పీల్ చేశాను. ఈ మండలం కొంచెం బాగా రిపేర్ చేసుకున్నాం. మన ఈ మండలంలో ఎక్కువగా భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలు మన ప్రజలు ఎవరిని అర్జీలు ఇచ్చినా కూడా మన విఆర్ఓ సహకారంతో సకాలంలో ఎంక్వైరీ చేసి అది పరిష్కరించాలని మేము బాగా కృషి చేస్తాము. అలానే ఈ మధ్య రీసర్వేని 21st మన సీఎం గారు లాంచ్ చేశారు. దానికి సంబంధించిన మన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అది కూడా గ్రామ వారీగా మన రీసర్వే జరుగుతుంది. దాని గురించి విఆర్ఓ సహకారంతో పూర్తిగా పకడ్బందీ చేపడతామని మేము తెలియజేస్తున్నాము. అలాగే మనకి దోర్నాల గ్రామ ప్రజలు కానీ వారి సమస్యలు కానీ మన సచివాలయానికి మధ్యలు ఇచ్చినప్పుడు సకాలంలో వాటిని పరిష్కరించి త్వరగతిన మనం పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.